పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెందుర్తి పెట్రోల్ బ్యాంక్ వద్ద పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా జగన్ పెట్రోల్ డీజిల్ ధరలు పక్క రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్లోనే అధికంగా ఉన్నాయని విమర్శించడం జరిగింది. కానీ ఈ రోజు జగన్ ప్రభుత్వంలో పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలోనే మన రాష్ట్రంలో అధికంగా ఉన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించినా కానీ ఆంధ్రప్రదేశ్ తగ్గించకపోవడం దారుణమని చెప్పారు. అలాగే ఈ అధిక ధరలను తగ్గించకపోతే ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి నారాయణరావు, కరకదేవుడు, పీలా జితేంద్ర, ఆకుల అప్పారావు, ఆళ్ల రమేష్, రవి, గణేష్, చిరు, పవన్, కుష్వంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మరి రాష్ట్రం అంతా కూడా ఈరోజు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల్ని తగ్గించాలనే నిరసన కార్యక్రమం ఈరోజు పెందుర్తి నియోజకవర్గం కేలా శ్రీనివాసరావు గారు, జీవీఎంసీ కోఆర్డినేటర్ గారు ముఖ్య అతిథిగా మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో ఈరోజు చూస్తే మరి దేశం అంతా కూడా పెట్రోల్ తగ్గించినా, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించినా మన రాష్ట్ర వేట తగ్గించకపోవడం, 74 రూపాయలకి పెట్రోల్ ధర వస్తే దాన్ని ఇంకో 30 రూపాయలు చిల్లరు సుమారు మరి రాష్ట్ర ప్రభుత్వం వేట వేయడం, అలాగే ఈరోజు రోడ్లు చూస్తే 1 రూపాయి చెస్సు, ప్రతి లీటర్ మీద 1 రూపాయి చెస్సు రోడ్లకని గత ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వసూలు చేయగలిగింది. కానీ ఈరోజు కూడా ఎక్కడా కూడా ఒక కోతు కూడా పోర్చలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, మరి ఎంతోమంది రోడ్ యాక్సిడెంట్లలో ప్రాణాలు కోల్పోతుండ్రు, మరి ఒక మనిషిగా ఆలోచించాలని ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నాం. మరి పెట్రోల్ డీజిల్ ధరని మరి ఉన్న రాష్ట్రాలన్నీ తగ్గించినట్టే ఇక్కడ కూడా తగ్గించి మరి రాష్ట్ర ప్రజలు మంచి కోసం ఆలోచించాలని, మరి అలాగే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మరి ఒక ఎమ్మెల్యే అయినా సరే అడగాలని, ఎందుకంటే ఎంతోమంది ప్రజలు ఈ రోడ్ యాక్సిడెంట్లో కోతులతో చనిపోతుండ్రు. మరి ఇన్నాళ్ళలో కూడా ప్రతి లీటర్కి రూపాయి వసూలు చేసిన సెస్సు ఏమవుతుంది, ఏం జరుగుతుందో ఈ ప్రభుత్వం చెప్పాలని తెలియజేసుకుంటూ మరి ఈ పోరాటం తగ్గించే వరకు ఆగదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.